లోకేష్ని కలిసిన ఉద్యోగులు. సో మీరు చూసుకున్నట్లయితే అక్కడ లోకేష్ని అయితే కలవడం జరిగింది. ఉద్యోగ సంఘాలు లోకేష్ గారిని అయితే కలిసినాయి అనమాట. కలిసి వినతి పత్రాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది, మీరు అక్కడ చూడొచ్చు. విద్యారంగ సమస్యలను పరిష్కరించండి, మంత్రి లోకేష్ కు టీఎన్యుఎస్ నేతల వినతి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యను పరిష్కరించడానికి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం సూచనలు పరిగణలోకి తీసుకోవాలని ఆ సంఘం నేతల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కోరారు. ఉండవల్లిలో వారి నివాసాల్లో లోకేష్ని అయితే మర్యాదపూర్వకంగా కలిసి విద్యారంగానికి సంబంధించిన 23 అంశాలతో రూపొందించిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్యుఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న జీవో 115 రద్దు చేసి విద్యా వ్యవస్థని కాపాడాలన్నారు. ప్రాథమిక పాఠశాల నుండి 3, 4, 5 తరగతులను విడదీసి ఉన్నత పాఠశాల కలపడం వల్ల ప్రతి మండలంలో పెద్ద సంఖ్యలో ప్రాథమిక పాఠశాల ఏకోపాధ్యాయ పాఠశాలగా మారాయని అన్నారు. ఉన్నత పాఠశాలలు విలీనం చేసిన 3, 4 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలో కలిపి ప్రాథమిక పాఠశాలను కాపాడాలని కోరారు. సో మొత్తంగా ఈ విధంగా ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నేతలందరూ కూడా టీఎన్యుఎస్ సంబంధించిన నేతలందరూ కూడా ఈయనైతే కావడం జరిగింది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.